ನಿನಾಶಲ ಆಯುವು ನೀವೆ ಪ್ರಜಲಂದರಿ ಆಶಯ ಸಾರಧಿ ನೀವೆ నీలో ఊపిరి సగలవుతాం నడిచే అడుగుకు బలమవుతాం అలసట ఎరుగని పోరాటానికి తోడై నిలబడతాం ఓ ఇచ్చిన మాటకు నిలబడి ముందడుగేసే నీకు మా ప్రాణం సైతం ఊతం చేస్తాం నీ అడుగుల చప్పుడుకు చిన్న సందోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే ప్రజల ప్రచోదన నీవే 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 ఆ మహనేతను మించిన కొడుకువు అయిపోయిన తర్వాత ఇంకా మనం కూడా గేరు కూడా మార్చాల్సిన సమయం కూడా వచ్చింది. ఇన్ని రోజులు మనం చేసిన క్యాంపెయిన్ కానీ గడప గడప కానీ మన ప్రయాణం కానీ ఇవన్నీ ఒక ఎత్తు. ఇక ఈ కార్యక్రమం అసెంబ్లీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు తర్వాత మనం చేసే కార్యక్రమాలు కానీ మనం ఎన్నికలకు సన్నద్ధమవుతా ఉన్న తీరును కానీ ఇవన్నీ ఇంకొక ఎత్తు. ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా, ఇక ఈ 6 నెలలు కూడా సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితి కాదు. ఇన్ని రోజులు బాగా చేసినా ఈ 6 నెలలు మీరు ఏం చేయబోతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి అడుగు కూడా పడాలి. ఇంతకుముందు నేను చెప్పినాను 175కు 175 వైనాట్ అని. ఇట్ ఈస్ పాసిబుల్. ఇంతకుముందు నేను చెప్పినాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టే గ్రాస్ రూట్లో మనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇంత బాగా ఉన్నాయి కాబట్టే మిగిలిన వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మనకు వ్యతిరేకులు ఒంటరిగా రావడానికి భయపడే పొత్తులకు దానికి దీనికి ఎత్తుక్కునే కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. ఇది నిజం కాబట్టి, గ్రాస్ రూట్లో మనం అంత స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి. ఇది మీ ప్రతి మనసులోనూ కూడా మీరంతకు మీరే గడప గడప తిరిగేటప్పుడు మీరంతకు మీరే చూశారు కాబట్టి, మీరు గమనించారు కాబట్టి, ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ లెటర్ తీసుకొని మీరు ఆ అక్క చెల్లెమ్మలతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ లెటర్లో ఉన్న విషయాలను అక్క చెల్లెమ్మలతో మీరు షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళల్లో వస్తూ ఉన్న రెస్పాన్స్ని మీరు చూశారు కాబట్టి, ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే ముందు చూపు, ముందు ప్లానింగ్.